వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మన ఛానల్ యొక్క కమ్యూనిటీ ట్యాబ్ లో నేను రీసెంట్ గా నవరత్నాలు పథకాలకు సంబంధించి పూర్తి సమాచారం, ఇటీవల బడ్జెట్ లో కేటాయింపులు, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ని వీడియో చేయాలా వద్దా అని ఒక పోస్ట్ అయితే చేశాను. దానికి 159 మంది ఓటింగ్ అయితే వేయడం జరిగింది. ఎక్కువ మంది అంటే 87% వీడియో చేయమని అడిగారు, 13% వీడియో వద్దని అడిగారు. కాబట్టి ఎక్కువ మంది మెజారిటీని ఫాలో అయ్యి ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. ఈ వీడియోలో మీకు నవరత్నాలు పథకాలకు సంబంధించి పూర్తి సమాచారం అయితే, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు ప్రకటించింది, 2019-20 బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి, అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా గ్రామ సచివాలయ ఉద్యోగాలకే కాకుండా మనకి ఏపీలో జరగబోయే ఏ ఎగ్జామ్లు అయితే ఖచ్చితంగా ఈ బిట్లు మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది అంత మంచి ఇన్ఫర్మేషన్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడైనా సరే ఈ వీడియో మీకు ఉపయోగపడిందనుకుంటే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయండి. కనీసం ఒక వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఎవరో షేర్ చేస్తారులే అని కాకుండా వీడియో చేసే ప్రతి వారు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా నేను ఈ వీడియోని కొంచెం కష్టపడి చేస్తున్నాను కనుక ఎక్కువ వ్యూస్ వస్తే నాకు కూడా మరో వీడియో చేయాలనే ఉద్దేశం ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా నేను వీడియోని స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనకి నవరత్నాలు పథకాలు, ఈ నవరత్నాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసమే మనం ఈ వీడియో చేస్తున్నాం. నవరత్నాలు పథకాలు ఎన్ని? 9, ఇవన్నీ మీకు తెలుసు. మరొకసారి చెప్తున్నాను, జగనన్న అమ్మఒడి పథకం, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం, వైఎస్ఆర్ పింఛను పథకం, మద్యపాన నిషేధం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యాదీవెన, పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, వైఎస్ఆర్ జలయజ్ఞం, ఇవి నవరత్నాలు. ఇవే నూతన ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి పథకాలు. ఈ పథకాలకు సంబంధించి మనకి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు లేకుండా మీకు గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి పేపర్ అనేది ఉండనే ఉండదు. కాబట్టి ఈ వీడియోలో మీరు మొత్తం కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు ముందుగా జగనన్న అమ్మఒడి పథకం కోసం మనం తెలుసుకుందాం. ఈ జగనన్న అమ్మఒడి పథకాన్ని మనకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 26 జనవరి 2020 నుంచి స్టార్ట్ చేస్తామని మనకి ప్రకటించడం జరిగింది. ఈ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అక్షరాస్యత శాతాన్ని పెంచడం, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం, తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం. ఇంకా దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే, పిల్లల్ని బడికి పంపే తల్లులకి ఆర్థిక భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకాన్ని ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద విద్యార్థులకు తల్లులకు 15,000 ఆర్థిక సహాయం ఏటా అందించడం జరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు, ఏ పాఠశాల, ఏ కళాశాల అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుంది. మనకి ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారం 10వ తరగతి వరకు ఈ జగనన్న అమ్మఒడి పథకాన్ని అప్లై చేస్తారని అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడాక ఇంటర్మీడియట్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. పథకం తల్లులకు ఉద్దేశించిందే తప్ప ఏ పాఠశాలకు, ఏ కళాశాలకు పంపుతున్నారన్న దానిపై ఆధారపడింది కాదని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనికి ఉన్న అర్హత ఏంటి అంటే, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి తల్లులు, ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఆ తల్లులందరికీ కూడా మనకి 26వ తేదీ 2020 నాటికి ఈ డబ్బులు 15,000 కూడా వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేస్తారు. బడి స్థాయిలో 36,88,952 మంది లబ్ధి పొందుతున్నారు స్టూడెంట్స్. నెక్స్ట్, జూనియర్ కళాశాల స్థాయిలో 6,17,048 మంది స్టూడెంట్స్ లబ్ధి పొందుతారు. అంటే ఇవి తల్లి ఖాతాల్లో జమ అవుతాయి. అయితే
ఎంతమంది పిల్లలు అంటే ఎస్టిమేటెడ్ ఇవన్నమాట. మరి 10 వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు 70 లక్షల మంది, ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు 965,000. నేను బడి స్థాయిలో, జూనియర్ కళాస్థాయిలో అని చెప్పాను కదా, ఇవి తల్లుల సంఖ్య. అంటే ఇక్కడ 70 లక్షలు అనేది 10 వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు, 965,000 అనేది ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు. మనకి మొత్తంగా చూసుకుంటే ఇక్కడ బడి స్థాయిలో మరియు జూనియర్ కళాశాల స్థాయిలో టోటల్గా 43 లక్షల వరకు తల్లులు ప్రయోజనం పొందుతారు. ఇందులో 1 నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు 5,595 కోట్లు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు 860 కోట్లు అందజేయడం జరుగుతుంది. నిబంధనలు అంటే ఈ యొక్క తల్లికి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా 15,000 ఇస్తారు. అంటే ఇద్దరు చదువుకున్నా ఆ 15,000 జమ అవుతుంది, ఒకరు చదువుకున్నా ఆ 15,000 జమ అవుతుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు అనగా తెల్ల రేషన్ కలిగి ఉన్నటువంటి అర్హులు. ఉపయోగం, చదువులు భారం తగ్గి పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయి, అంతేకాకుండా చదువు మధ్యలో మానేయడం తగ్గుతుంది, బాల కార్మిక వ్యవస్థ తగ్గుతుంది. ఇది జగనన్న అమ్మఒడి పథకం యొక్క పూర్తి వివరాలు. నెక్స్ట్ స్కీము వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభం 15 అక్టోబర్ 2019 నుంచి ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి ఉద్దేశం రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించడం ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇంకా ఈ పథకంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద 12,500 చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. ఈ ఏడాది రబీ నుంచి అమలు చేస్తారు. ఈ పథకం కింద కౌలు రైతులకు సాయం అందించేందుకు 11 నెలల కాలానికి ప్రత్యేక కార్డులు అందజేయడం జరుగుతుంది. మనకి ఈ కాలం అనేది అడిగే అవకాశం ఉంది, ఎన్ని నెలల కాలానికి కౌలు రైతులకు కార్డులు జారీ చేస్తారు అని. 11 నెలల కాలానికి ఈ ప్రత్యేక కార్డులను కౌలు రైతులకు అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వమే రైతుల తరపున పంటల బీమా ప్రీమియం చెల్లించి వడ్డీ లేని రుణాలను ఇచ్చేటట్లు ఏర్పాట్లు చేస్తారు. దీనికోసం వాళ్ళు పే చేయాల్సింది కేవలం 1 రూపాయి. నెక్స్ట్, రైతులకు ఉచితంగా బోర్లు, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్తు అందించనున్నారు. వ్యవసాయ సంక్షోభంలో ఉన్న రైతులు చనిపోతే వైఎస్ఆర్ బీమా కింద 7 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తారు. సహకార రంగంలో డైరీలకు పాలు పోసే రైతులకు లీటర్కు 4 రూపాయలు అదనంగా చెల్లిస్తారు. ఈ రెండు కూడా ఇంపార్టెంటే. వైఎస్ఆర్ రైతు బీమా పథకం కింద రైతు చనిపోతే 8 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తారు, అంటే 7 లక్షలు. అదేవిధంగా సహకార రంగంలో డైరీలకు పాలు పోసే రైతులకు లీటర్కు 8 రూపాయలు అదనంగా చెల్లిస్తారంటే మనకి 4 రూపాయలు అదనంగా చెల్లించడం జరుగుతుంది. 2019-20 రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి కేటాయింపులు 8,750 కోట్లు. ఓకే, ప్రకృతి విపత్తుల నిధికి 2,000 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి 3,000 కోట్లు కేటాయించడం జరిగింది ఈ 2019-20 బడ్జెట్లో. ఇంకా వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సు, టోల్ ట్యాక్సు కూడా రద్దు చేయడం జరుగుతుంది. వడ్డీ లేని రుణాలు రైతులు బ్యాంకు నుంచి 100,000 లోపు పంట రుణం తీసుకొని గడువులోగా చెల్లిస్తే అందుకయ్యే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు 2019-20 బడ్జెట్లో ఈ పథకం అంటే వడ్డీ లేని రుణాలు అనే పథకంలో భాగంగా 100 కోట్లు కేటాయించడం జరిగింది. వైఎస్ఆర్ రైతు బీమా పథకం, ఇది కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగానే, అయితే వైఎస్ఆర్ రైతు బీమా పథకంలో భాగంగా అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకుంటే 7,10,000 పరిహారాన్ని అందజేయడం జరుగుతుంది. దీనికోసం బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు. ఉచిత పంటల బీమా, ఇది కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగమే. సాగయ్యే అన్ని పంటలకు ఉచిత బీమా కల్పిస్తారు. రైతు చెల్లించాల్సిన వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుంది.
బీమా చేసే విస్తీర్ణము 55 లక్షల హెక్టార్లకు ఈ బీమా చేయడం జరుగుతుంది. మరి ఖరీఫ్ మరియు రబీల్లో లబ్ధి పొందే వారి సంఖ్య ఎంత అంటే 85 లక్షల మంది. ఈ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు 1,168 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ధరల స్థిరీకరణ నిధి, ఇది కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగమే. పంటలకు మద్దతు ధరలు లభించని సమయంలో ప్రభుత్వమే రంగంలోకి దిగి కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనికోసం ఈ బడ్జెట్లో 3,000 కోట్లను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ 9 గంటల ఉచిత విద్యుత్. ఈ 9 గంటల ఉచిత విద్యుత్ వల్ల లబ్ధి పొందేటువంటి రైతుల సంఖ్య 18.15 లక్షల పంపు సెట్లు వినియోగించే రైతులు. రాష్ట్రంలో 6,663 వ్యవసాయ విద్యుత్ ఫీడర్లు ఉన్నాయి. ఇందులో 3,854 ఫీడర్లు అంటే 60%లోనే ప్రస్తుతం 9 గంటల సరఫరాకు అనువైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. మరి మిగిలిన వాటికి సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్లో 1,700 కోట్లు కేటాయించడం జరిగింది. దీనికోసం ఈ బడ్జెట్లో కేటాయింపు ఎంత అంటే 4,525 కోట్లు. ఈ 4,525 కోట్లు అనేవి మనకి మిగతా 40% ఫీడర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో అనువైనటువంటి సౌకర్యాల కోసం కేటాయించారు 1,700 కోట్లు. 1,700 కోట్లు వీటికి మొత్తం ఈ 9 గంటల ఉచిత విద్యుత్ కోసం అయితే 4,525 కోట్లు. 4,525 కోట్లు 9 గంటల ఉచిత విద్యుత్కు, 1,700 కోట్లు అనేది ఈ మిగతా 40%లో అనువైన సౌకర్యాల కోసం. మత్స్యకారులకు ఊడట, ప్రమాదంలో మరణించే మత్స్యకార కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందించడన్నారు ఈ మత్స్యకారులకు ఊరట అనే ఈ పథకంలో భాగంగా. దీనికి వేటకు వెళ్ళే ప్రమాదాల బలయ్యే మత్స్యకార కుటుంబాలకు దీనిని అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 10 లక్షలు కేటాయిస్తారు. సముద్రంలో ఏట 61 రోజుల వేట నిషేధించిన సమయంలో బృతిగా 4,000 నుంచి 10,000కు పెంచడం జరిగింది. గతంలో 4,000 ఇచ్చేవారు ఈ వేట సమయంలో ఎవరైతే ఉండిపోతారో వాళ్ళకి బృతిగా ఇప్పుడు 10,000కు పెంచారు. దీనివల్ల లబ్ధి పొందే మత్స్యకారులు 96,662 మంది. వీటి కోసం బడ్జెట్లో మనకి 100 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కౌలు రైతులకు కొత్త చట్టం. కౌలు రైతులకు ప్రభుత్వం రాయితీలు సాయం అందించే దిశగా కౌలు రైతు చట్టంలో సమూల మార్పులు తీసుకురాబోతున్నారు. భూ యాజమాన్య హక్కులకు ఇబ్బంది లేకుండా ఈ భూ యాజమాని కౌలు రైతుల మధ్య 11 నెలల కాలానికి మాత్రమే ఒప్పందం అమలులో ఉండేలా సవరణలు తీసుకురానట్లు ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి కౌలు రైతులకు 11 నెలల కాలానికి ప్రత్యేక కార్డులను ఇవ్వనున్నారు. భారీ స్థాయిలో ప్రకృతి సాగు వ్యవసాయం, రసాయన ఎరువులు, క్రిమి సంహారకాల వినియోగం అధికమై ఆహార పంటల్లో అవశేషాలు పెరుగుతున్నాయి. ఈ దుష్ఫలితాలను నివారించి తక్కువ పెట్టుబడితో ఆరోగ్యకరమైనటువంటి ఆహార ఉత్పత్తులను పండించడానికి ప్రభుత్వం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పథకాన్ని అమలు చేయనుంది. దీనిలో భాగంగా పరంపరాగత కృషి వికాస్ యోజన పథకం కింద 91.31 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతు సంఘాలకి యంత్రాలు. రాష్ట్రంలో హెక్టార్ భూమిలో వ్యవసాయానికి 2.5 కిలోవాట్ల యాంత్రిక శక్తి అవసరం కాగా ప్రస్తుతం 1.72 కిలోవాట్లు మాత్రమే అందుబాటులో ఉంది. యాంత్రీకరణను పెంచే క్రమంలో రైతు సంఘాలను గుర్తించి కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయించాలని నిర్ణయించడం జరిగింది. అక్కడ రైతులకు అవసరమయ్యే అన్ని వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచారు. ప్రస్తుత బడ్జెట్ ఈ పథకానికి కేటాయింపులు 460.05 కోట్లు. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ల్యాబ్స్, ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలను కల్తీ నివారించడానికి ప్రతి నియోజకవర్గంలో కూడా సమగ్ర పరీక్షా కేంద్రం అంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ల్యాబ్ ఏర్పాటు చేస్తారు.
పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించిన తరువాతే రైతులకు ఉత్పత్తులు అందించడం జరుగుతుంది. రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించేందుకు ప్రభుత్వం వీటిని సరఫరా చేసే సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎక్కడైనా పొరపాటు జరిగి రైతు నష్టపోతే సంస్థలే బాధ్యత వహించేలా ముందు వాటి నుంచి ధరావతులు తీసుకుంటుంది, అంటే డిపాజిట్లు. రాష్ట్రంలో పంట ఉత్పత్తుల నిల్వ కోసం 10 లక్షల టన్నుల సామర్థ్యంలో గోదాములు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీనికోసం గోదాములు, మౌలిక వసతుల కింద 200 కోట్లు కేటాయించడం జరిగింది. కొత్త గోదాముల నిర్మాణానికి 37 కోట్లు ఇవ్వబోతుంది. కొత్తగా 100 రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. 50% రాయితీపై పసుపు విత్తనాలు కూడా అందిస్తుంది. ఇది కేరళలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఆధ్వర్యంలో విడుదల చేసిన అధిక దిగుబడినిచ్చినే మహిమ. వరదల రకాల వల్ల అల్లాన్ని కూడా రైతులకు అందిస్తారు. కొత్తగా 100 రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా డైరీలకి 100 కోట్లు కేటాయిస్తారు. సహకార డైరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు 4 రూపాయల చొప్పున బోనస్ ఇచ్చేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మిషన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు భరోసా పథకంలో భాగంగానే వ్యవసాయ మిషన్ ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ సంక్షోభానికి పరిష్కార మార్గాలు కనుగొనేందుకే ఈ విధాన సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు మనకి 2019 జూలై 1వ తేదీన జారీ చేయడం జరిగింది. ఈ మిషన్కి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు చైర్మన్గా. ఇక్కడ వ్యవసాయ మిషన్కి చైర్మన్ ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైస్ చైర్మన్ అంటే రైతు నాయకుడు వి నాగిరెడ్డి. ప్రతి నెల విధిగా ఈ రైతు మిషన్ అనేది సమావేశమవుతుంది. ప్రకృతి విపత్తుల నిధి 2000 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్లు. నిధుల్ని ఏ విధంగా వినియోగించాలో కూడా ఇదే నిర్ణయించడం జరుగుతుంది. ఇంకా గ్రామ సచివాలయంలో 2 సహాయకులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే ఈ గ్రామ సచివాలయాల్లో రైతు సేవల కోసం వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి 2 సహాయకులని నియమించబోతున్నారు. వ్యవసాయ ఉద్యాన రంగాల నుంచి గ్రామ వ్యవసాయ సహాయకుడు అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, మత్స్య పశు సంవర్ధక రంగాల నుంచి పశు సంవర్ధక నాయకుడు ఏహెచ్ అసిస్టెంట్ అన్నమాట, పశు సంవర్ధక సహాయకుడిని ఏర్పాటు చేస్తారు. ఉపాధి హామీ కింద సాగుకు 3,626 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా కరువు నివారణ కార్యక్రమాల్లో భాగంగా మినీ గోకులం, పట్టు పరిశ్రమ, చేప పిల్లల్ని పెంచే చెరువులు, ఎండబెట్టే యార్డులు, పండ్ల తోటల పనులకు ఉపాధి హామీ నిధుల్ని వినియోగించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో 3,626 కోట్లను వ్యవసాయ అనుబంధ రంగాల కోసమే ఖర్చు చేయనుంది. 81,000 ఎకరాల్లో పండ్ల తోటలు, 5,000 కిలోమీటర్ల పరిధిలో రహదారులకు ఇరువైపులా మొక్కలను పెంపకం, 25,000 చెరువుల పునరుద్ధరణ, 35,000 ఎకరాల్లో భూమి అభివృద్ధి, 25,000 ఊటకుంటలు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందించింది. ఇంకా నెక్స్ట్ స్కీమ్ చూస్తే వైఎస్ఆర్ పింఛన్ పథకం. ఈ వైఎస్ఆర్ పింఛన్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి బాధితులు, కళ్ళుగీత కార్మికులు, చర్మకారులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, కళాకారులకు ప్రతి నెల ఇచ్చే 2,000 పింఛన్ను 2,250కి పెంచడం జరిగింది. దీనిపై 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకానికి వైఎస్ఆర్ పింఛన్ పథకంగా నామకరణం చేసి తన తొలి సంతకాన్ని ఇదే ఫైల్పై చేయడం జరిగింది. అవ్వా తాతలకు పింఛను 2000 నుంచి 2022 నాటికి దశల వారీగా 3,000 వరకు పెంచుతారు. ఈ పథకం కింద సామాజిక భద్రతా పింఛన్ల అర్హత వయస్సును మనకి
65 సంవత్సరాల నుండి 60 ఏళ్లకు తగ్గించడం జరిగింది. ప్రజా సాధికార సర్వే ప్రకారం 60 నుంచి 65 ఏళ్ల మధ్య 549,000 మంది ఉన్నారని తెలుస్తుంది. తలసేమియా, పక్షవాతం, కుష్టు వ్యాధిగ్రస్తులు కూడా త్వరలో పింఛన్ని ఇస్తారు. కొత్తగా అన్ని వర్గాల వారికి 11.20 లక్షల మందికి అదనంగా పెన్షన్కు అర్హత సాధిస్తారని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. 2019-20 పింఛన్ల పథకానికి కేటాయింపులు ఎలా ఉన్నాయంటే 15,00,75.58 కోట్లు. 2019-20 పింఛన్ల పథకానికి కేటాయింపులు 15,746.58 కోట్లు. వైఎస్ఆర్ అభయహస్తం పింఛనుదారులకు కొత్తగా నెలకు 2,750 చొప్పున ప్రతీ నెల పింఛను అందించడం జరుగుతుంది. నెక్స్ట్ నవరత్నాల్లో భాగంగా స్కీమ్ మద్యపాన నిషేధం. ఈ మద్యపాన నిషేధం, మద్యపానం సామాజిక సమస్యగా, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దిగజార్చే విధంగా ఉంది కనుక మద్యపాన నిషేధాన్ని మనకి దశల వారీగా చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మద్యపానాన్ని కేవలం 5-స్టార్ హోటళ్ళకే పరిమితం చేస్తూ 3 దశల్లో మద్యపాన నిషేధం చేయడం జరుగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమలు చేసే మద్యం నూతన విధానంలో భాగంగా ప్రభుత్వ యాజమాన్య దుకాణాలు నిర్వహించబోతున్నట్లు బడ్జెట్లో స్పష్టంగా చేయడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దశల వారీగా మద్యపాన నిషేధం అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకి బెల్ట్ షాపులపై ఉక్కుమాదం మోపారు. అదేవిధంగా కొత్త పాలసీలో భాగంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది. మద్యం షాపులకు లైసెన్స్ కాలపరిమితి కూడా కంప్లీట్ అవ్వగానే సెప్టెంబర్ వరకు పొడిగించడం జరిగింది. అందుకోసమే ఇలాగా ప్రభుత్వం యాజమాన్యాలు దుకాణాలు ఏర్పాటు చేయడానికి పరిశీలనలు అయితే జరుగుతున్నాయి. త్వరలో మద్యపాన నియంత్రణకు సంబంధించి కూడా కమిటీలు వేస్తారు. ఇప్పటిదాకా మద్యపానాన్ని తగ్గించేందుకు ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నియంత్రణ కమిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు కూడా రూపొందిస్తున్నారు. మరోవైపు డిఅడిక్షన్ సెంటర్ల ఏర్పాటు దిశగా వైద్య ఆరోగ్య శాఖతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి. నవరత్నాలు పథకాల్లో భాగంగా నెక్స్ట్ స్కీమ్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 జూన్3 ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పేరును డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంగా మార్చింది. మరి దీనికి అర్హత ఏంటి అంటే వార్షిక ఆదాయం 5 లక్షల లోపు కుటుంబాలకు వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తించే విధంగా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి 8 లక్షల ఖర్చైనా కూడా వైద్య సహాయం ప్రభుత్వం అందిస్తుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఎక్కడ వైద్యం చేసుకున్నా కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. చికిత్స చేసుకున్న తర్వాత విశ్రాంతి సమయం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కూడా కొంత ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించడం జరుగుతుంది. కిడ్నీ, తలసేమియా, కుష్టు వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయల పింఛన్ని అందించడం జరుగుతుంది. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల పథకానికి అభివృద్ధిని ఇందుకు 15,000 కోట్లు కేటాయించడం జరిగింది. 1,500 కోట్లు కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి కోసం 1,500 కోట్లు కేటాయించడం జరిగింది. మరి 2019-20 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి కేటాయింపులు 1,740 కోట్లు. మొత్తంగా చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖకు ఈ 2019-20 బడ్జెట్లోనే మనకి 11,398.99 కోట్లు కేటాయించారు. మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖకి ఈ బడ్జెట్లో 2019-20 బడ్జెట్లో మనకి ఆరోగ్యశ్రీకి కేటాయింపులే 1,740 కోట్లు. ఓకే, ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 936 వ్యాధులు చేర్చారు. కాబట్టి దీంతో మొత్తం 2031 వ్యాధులకి ఈ ఆరోగ్యశ్రీ అనేది అప్లై చేయడం జరుగుతుంది. మరి నవరత్నాలు పథకంలో భాగంగా నెక్స్ట్ స్కీమ్ చూసుకుంటే 6వది ఫీజు రీయంబర్స్మెంటు. బోధనా రుసుముల పూర్తి చెల్లింపు కూడా ప్రభుత్వానిదే అన్నమాట. ఉన్నత విద్య చదువుతున్న ప్రాథ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది.
దీన్ని పెంచేందుకే ప్రభుత్వం బోధనా రుసుమును పూర్తిగా చెల్లించి ఉన్నత చదువులను ప్రోత్సహించాలని తలపెట్టినటువంటి స్కీమ్ ఇది, ఫీజు రీఎంబర్స్మెంట్. ఇది గతంలో కూడా ఉండేది, దీన్ని ఇంకా కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ యాడ్ చేయడం జరిగిందనమాట. దీని అమలు ప్రస్తుతం సాధారణ డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొన్ని పరిమితులతో బోధనా రుసుములు చెల్లింపు అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి గతంలో ఎటువంటి ఉండేవంటే, ఎస్సీ ఎస్టీలు మినహా మిగతా ఎవరైనా సరే ఇంజనీరింగ్ వంటి కోర్సులో చేరితే 10,000 ర్యాంకులతో కన్వీనర్ కోటా కింద సీటు తెచ్చుకుంటే 75,000 రూపాయలు చెల్లిస్తున్నారు. మిగతా మొత్తాన్ని విద్యార్థులే భరిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం రుసుము మొత్తాన్ని తానే చెల్లించి ఉచితంగా ఉన్నత విద్య అందించేలా కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే విద్యార్థుల సంఖ్య ఎంత అంటే మనకి 15,35,911. దీని ద్వారా చెల్లింపులు మనకి 2,70.61 కోట్లు. మరి 2019-20 ఆర్థిక సంవత్సరానికి కోసం మనకి బడ్జెట్లో కేటాయింపులు 3,151.74 కోట్లు. ఈ జగనన్న విద్యా దీవెన అనే పథకం ద్వారా మనకి ఇప్పుడు విద్యార్థులు ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటే 50,000 నుంచి 80,000 వరకు ఖర్చు అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వసతి, ప్రయాణం, పుస్తకాలకు, భోజనాలకు ప్రతి విద్యార్థికి కూడా 20,000 రూపాయలు చెల్లిస్తారు. ఈ పథకంలో ప్రైవేటు వసతి గృహాల్లోని వారికి దాదాపు సగం భారం తగ్గుతుంది. దీన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింపచేయడం జరుగుతుంది. ఈ మొత్తం కూడా తల్లులకే ఇస్తారు. విద్యార్థుల సంఖ్య చూస్తే మనకి 15,35,911 ఆల్రెడీ చెప్పాను. మరి ప్రస్తుత విధానంలో ఉపకార వేతనం చూస్తే 1,226.05 కోట్లు. 20,000 ఇస్తే ఖర్చు ఎంత అంటే 18,10.56 కోట్లు. నెక్స్ట్ స్కీమ్ చూసుకున్నట్లయితే మనం వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం, ఇదే పేదలందరికీ ఇల్లు అనే పథకం. ఈ పథకం కింద ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు నిర్మించి ఇస్తారు. ఉగాది నాటికి 25,00,000 మందికి సెంటున్నర చొప్పున ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు 2020లో జరిగే ఉగాదికి. మరి మహిళల పేరుతో రిజిస్ట్రేషన్, అవసరమైతే ఆ ఇంటి మీద పావలా వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. రెవెన్యూ నివేదిక ప్రకారం మనకి 3 మార్చి ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 11.87 లక్షల మంది. కాగా వారిలో 8.38 లక్షల మందిని అర్హులుగా గుర్తించడం కూడా జరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో కేటాయింపులు 16,720 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ గృహవసతి పథకం కింద 5,000 కోట్లు, పట్టణాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలుకు 1,540 కోట్లు, వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం కింద బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం కోసం 1,280.29 కోట్లు కేటాయించారు, వైఎస్ఆర్ అర్బన్ హౌసింగ్ పథకానికి 1,000 కోట్లు, గ్రామాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు 565.25 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు పేరిట గత ప్రభుత్వం వివిధ సంస్థల్లో తీసుకున్నటువంటి రుణాలకు తిరిగి చెల్లించేందుకు 250 కోట్లు, బలహీన వర్గాల గృహ నిర్మాణానికి 150.21 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకానికి కేటాయింపులు అయితే చేశారు. దీనిలో భాగంగా మనకి ఉగాది నాటికి 25,00,000 మందికి సెంటున్నర చొప్పున ఇళ్ల పట్టాలను అందజేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే వైఎస్ఆర్ ఆసరా. ఈ వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్ము 4 దఫాలుగా అక్కా చెల్లెమ్మలకే చేతికి అందించడం, 0% వడ్డీకి రుణాలు ఇస్తారు. డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేస్తుంది. నెలవారీ వాయిదాల రూపంలో వడ్డీతో కలిపి మహిళలు ఆయా బ్యాంకులకు చెల్లిస్తున్నారు. మహిళలు చెల్లించే వడ్డీని ప్రభుత్వం రాయితీ రూపంలో విడతల వారీగా సంఘం బ్యాంకు ఖాతాల్లో తిరిగి జమ చేస్తుంది. ఈ బడ్జెట్లో డోక్రా మహిళల కోసం 1,788 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పాత బకాయిలు చూసుకున్నట్లయితే మనకి 2016 ఆగస్టు నుండి 2019 మార్చి వరకు 3,037 కోట్లు ఉన్నాయి. ఇంకా గ్రామీణ పరిధిలోని డ్వాక్రా మహిళలకి 2,303 కోట్లు
పట్టణ పరిధిలోని డ్వాక్రా మహిళలు 734 కోట్లు, సున్నా వడ్డీకే రుణ మంజూరు 116,819 కోట్లు. వడ్డీ రాయితీకి బడ్జెట్లో కేటాయింపులు చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో 1,140 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 648 కోట్లు, వైఎస్ఆర్ చేయుత అంటే 45 ఏళ్ళు దాటిన ప్రతి బీసీ ఎస్టీ మైనార్టీ మహిళలకు దశల వారీగా ఉచితంగా 75,000 రూపాయలను సాయం చేయడం. నెక్స్ట్ స్కీమ్ వైఎస్ఆర్ జలయజ్ఞం. నవరత్నాలు పథకంలో భాగంగా మనం చెప్పుకోపోయే చివరి స్కీమ్ ఇదే. దీనిలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పోలవరం, పూల సుబ్బయ్య వెలిగొండ సహా ప్రాజెక్టుల పూర్తి, త్రాగునీరు, సాగునీటి అవసరాల కోసం చెరువుల పునరుద్ధరణ. ఈ బడ్జెట్లో పోలవరానికి కేటాయింపులు చూసుకుంటే 5,254 కోట్లు. ఈ బడ్జెట్లో జలయజ్ఞానికి మొత్తంగా చూసుకున్నట్టయితే మనకి కేటాయింపులు 13,139.04 కోట్లను ఈ బడ్జెట్లో వైఎస్ఆర్ జలయజ్ఞానికి కేటాయించడం జరిగింది. పోలవరానికి 5,254 కోట్లు కేటాయించారు. మరి హంద్రి నీవా అనే పథకానికి కూడా ఈ ప్రాజెక్టుకి 1,136.44 కోట్లు ఓకే కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు చెప్పాలంటే ఇంకా చెప్తాను. చింతలపూడి ఎత్తిపోతలకి 720 కోట్లు, చిన్న తరహా నీటిపారుదలకి మనకి 589.57 కోట్లు కేటాయించారు. కృష్ణా డెల్టాకి 512 కోట్లు, వెలిగొండ ప్రాజెక్టుకి 485.10 కోట్లు 10 అనమాట. నెక్స్ట్ తెలుగు కనగాకి 435.98 కోట్లు, గాలేరు గంగ 391.01 కోట్లు, తుంగభద్ర బోర్డుకి 370.22 కోట్లు, పురుషోత్తపట్నంకి మనకి 300.00 కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 170.06 కోట్లు, తోటపల్లికి 156.00, వంశధారికి 147, గోదావరి డెల్టాకి 115.10 కోట్లు, పులివెందుల కాలువకి 112.00 కోట్లు అంటే 112 కోట్లు, మహేంద్ర తనయాకి 100.94 కోట్లు 100 కోట్లు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా తుంగభద్ర ఎడమ కాలువకి 90.17 కోట్లు, పులిచింతలకి 69.01 కోట్లు, తాడిపూడి ఎత్తిపోతలకి 55.55 కోట్లు కేటాయించారు. పెన్నానది కాలువ వ్యవస్థకి 50,000 కోట్లు, గురు రాఘవేంద్ర ఎత్తిపోతలకి 47.49 కోట్లు, సోమశిల స్వర్ణముఖి కెనాల్కి 42 కోట్లు, పుష్కర ఎత్తిపోతలకి 35.20 కోట్లు, ముసురు మిల్లికి 31.02 కోట్లు, తుంగభద్ర దిగువ కాలువకి 30.10 కోట్లు, కేసీ కెనాల్ 29 కోట్లు, గుడ్లంకమ్మ 28,000 కోట్లు, శ్రీశైలం కుడి కాలువ గట్టికి 24.39 కోట్లు, తారకరామ తీర్థ సాగరం 21 కోట్లు, కాన్పూర్ కాలువ 17 కోట్లు, చాగల్నాడు ఎత్తిపోతలు 12.52 కోట్లు, సిద్ధాపురం ఎత్తిపోతలు 12.43 కోట్లు, ఎర్ర కాలువ 12.25 కోట్లు, వెంకట నగరం పంపింగ్ స్కీమ్ 10.50 కోట్లు, కొరిసపాడు ఎత్తిపోతలు 10.10 కోట్లు, మద్దు వలస 9.5 కోట్లు, ముసరమిల్లి 8.32 కోట్లు, జంజావతి 5.07 కోట్లు, పాలేరు రిజర్వాయర్ 5 కోట్లు, భూపతిపాలెం 4.27 కోట్లు, కండలేరు ఎత్తిపోతల పథకానికి 2 కోట్లు. టోటల్గా ఇవి జలయజ్ఞంలో భాగంగా ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క రిజర్వాయర్కి కేటాయింపులు. టోటల్గా ఈ వీడియోలో మీకు నవరత్నాలకు సంబంధించి టోటల్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, బడ్జెట్లో కేటాయింపులు అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందించాను, కానీ వీడియో చాలా లెంతీగా కూడా ఉంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కనుక ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.